కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ లో చేరారు. మల్కాజ్గిరి మెదక్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి అలాగే ఆయన కుమారుడు రోహిత్ రావు కూడా కాంగ్రెస్ లో చేరారు ఢిల్లీలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. మల్కాజ్గిరి మెదక్ జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన నివాసంలోనే పీసీసీ అలాగే ఇటు తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో ఈ చేరికలు అనేవి జరగడం జరిగింది. మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇటు హనుమంతరావు అలాగే రోహిత్ తో పాటుగా వేముల వీరేశం నకరకల్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. సో వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది స్థానిక నాయకత్వం ఎంపీలు జడ్పీలు ఈ విధంగా స్థానికంగా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలతో పాటు కలిసి వచ్చి ఢిల్లీలో ప్రస్తుతం ఖర్గే నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సీట్ల విషయానికి సంబంధించి ఇటు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి అలాగే ఆయన తనయుడికి ఇటు మెదక్ సీట్ ని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇద్దరికి ముఖ్యంగా సీట్ల పంచాయతీ విషయంలోనే వారు బీఆర్ఎస్ పార్టీని వీడారు. మైనంపల్లి హనుమంతరావుకి ఇప్పటికీ అక్కడ సీట్ కేటాయించినప్పటికీ కూడా తన తనయుడికి సీట్ ఇవ్వలేదన్న కారణంతో అతను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ఢిల్లీలోనే జరుగుతోంది. సీట్ల కేటాయింపుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన రాబోతున్న నేపథ్యంలో ఇటు ఖర్గే నివాసంలో బీఆర్ఎస్ నేతల చేరిక అనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతోంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఈ చేరికలతో ఇంకా చాలా మంది కూడా చేరేందుకు ముందుకొస్తున్నారు అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో భారీగా చేరికలు అయితే జరిగాయి ఇటు నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి అలాగే మెదక్ అలాగే ఇటు మల్కాజ్గిరి ఈ మూడు కాన్స్టిట్యూన్సీస్ కి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం ఈ చేరికలు అనేవి జరిగాయి. సో చూడవచ్చు మనం విజువల్స్ లో రోహిత్ అలాగే మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం ఖర్గే నివాసం ముందే ప్రస్తుతం ఇంకా కొన్ని చేరికల లోపల జరుగుతున్నాయి కాబట్టి సో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పీసీసీ రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఇటు మాణిక్రావు ఠాక్రే అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేతలు వీరంతా కూడా మరి కాసేపట్లో మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఏ విధంగా పనిచేయబోతున్నారు అలాగే కేవలం సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారా ఏం చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు జరుగుతున్న చేరికలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సీట్ల పంచాయతీ నడుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి. సో ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీస్ లో మల్కాజ్గిరి అలాగే మెదక్ నకరికల్ నియోజకవర్గాల్లో ఉన్న వారిని ఏ విధంగా సర్ది చెప్తారు. ఇప్పుడు కొత్తగా చేరిన నేతలకి సీట్లు ఇస్తే కనుక పాత వారు ముఖ్యంగా అసంతృప్తికి లోనే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తారు ఎటువంటి త్యాగాలకి పాత వారు సిద్ధపడతారు ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ ఇచ్చే అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. గోపి, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖర్గే నివాసంలోనే రేవంత్ తో పాటు పలువురు నేతలంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఏ అంశాలకు సంబంధించి డిస్కషన్ చేయబోతున్నారు అలాగే మీడియా సమావేశం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, పార్టీలో చేరికలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం కాసేపటి క్రితం ఖర్గే నివాసంలో ఇటు మైనంపల్లి హనుమంతరావుకి అలాగే రోహిత్ రావుకి ఆయన తనయుడికి ఇటు మల్లికార్జున ఖర్గేనే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పార్టీలో అధికారికంగా ఈరోజు వారు చేరినట్లు అలాగే వేముల వీరేశం సహా కొంతమంది బీసీ నేతలు కూడా ప్రస్తుతం ఖర్గేతో సమావేశం అయ్యారు. బీసీ సీట్లకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. సో మరి కాసేపట్లోనే వీళ్ళు మీడియాను కూడా అడ్రస్ చేయబోతున్నారు. మైనంపల్లి హనుమంతరావు కానీ అలాగే ఇటు రోహిత్ కానీ ఇటు వేముల వీరేశం కానీ వీరంతా కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు వీరంతా కూడా
సో వీరందరూ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురాబోతున్నారు ఈ అంశాలను కూడా ఇటు మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఒక ఎలక్షన్స్ కు ముందు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చే దిశగా ప్రస్తుతం మైనంపల్లి రోహిత్ వీళ్ళంతా కూడా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో. సో అటువంటిది ఇటు కేవలం తనయుడికి సీట్ రాలేదన్న కారణంతో ఇప్పుడు పార్టీ వీడడం జరిగింది. అలాగే పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పటికే ఆయన సంచలన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ స్థానాన్ని మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబీకులకి కేటాయించిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఎటువంటి పోటీ ఇవ్వదలుచుకున్నారు బీఆర్ఎస్ కి, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అన్న అంశాలపైన కూడా ఇటు మైనంపల్లి హనుమంతరావు కానీ రోహిత్ కానీ మాట్లాడబోతున్నారు. సో కీ కాన్స్టిట్యున్సీస్ మల్కాజిగిరి కానీ అలాగే ఈ మెదక్ కాన్స్టిట్యున్సీస్ చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీలు. సో ఖచ్చితంగా వీళ్ళకి స్థానాలు, వీళ్ళకి టికెట్లు ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించడం జరిగింది. ఈ సీట్ల కేటాయింపు అంశాన్ని ఇటు రాహుల్ గాంధీ దృష్టికి కూడా వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర నాయకత్వం. సో ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి ఆ సీట్లను వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచనలో భాగంగానే వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే ఈ నేతలంతా కూడా మాట్లాడబోతున్నారు, ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేయబోతున్నారు, అలాగే ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు, అలాగే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడతారు అనేది కూడా మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. సో పార్టీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం భారీ చేరికలని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టప్ ఇచ్చే ప్రచార కార్యక్రమాలని ఇప్పటికే స్పీడప్ చేశారు, 6 గ్యారంటీలను ప్రకటించారు, అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా నిర్వహించే తరుణంలో అభ్యర్థుల ప్రకటనకు ముందు ఈ చేరిక చాలా పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. థాంక్యూ గోపి.